ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత పులి కలకలం రేపింది. గుంతలో చిక్కుకొని ఉన్న చిరుత పులిని గ్రామస్తులు బెదిరించారు. ఈ 8 అడుగుల గుంతలో చిరుత పడిపోయింది. బయటకు రాలేని పరిస్థితుల్లో 15 గంటలుగా చిరుత గుంతలోనే ఉండిపోయింది. దీంతో చిరుతకు నీరు ఆహారం అందిస్తున్నారు అటవీశాఖ అధికారులు. చిరుతను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చిరుత సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత పులిని బంధించడానికి వలలు వేసి పట్టుకోవడానికి ప్రయత్నించారు. రాత్రి చీకటి కావడంతో రెస్క్యూ ఆపరేషన్కి అంతరాయం కలిగింది. ఇవాళ తిరుపతి నుంచి వచ్చిన టైగర్ రెస్క్యూ టీం చిరుత పులిని బంధించి అడవిలో వదలనున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. లక్ష్మి, ప్రకాశం జిల్లాలోని దేవనగరం గ్రామంలో సుమారు 18 గంటలకు పైగా చిరుత పులి అటు ఫారెస్ట్ అధికారులతో పాటు స్థానికులకు కూడా ముచ్చమట్లు పోపిస్తుంది. నిన్న ఈ దేవనగరం గ్రామం చివరిలో ఉన్నటువంటి పేపర్ మిల్ సమీపంలో 8 అడుగుల్లోది గుంత ఉంది. ఆ గుంతలో ఈ గ్రామస్తులంతా కూడా జంతువుల కళేబరాలన్నీ కూడా ఆ గుంతలో వేస్తూ ఉంటారు. ఆ కళేబరాల కోసం వచ్చినటువంటి చిరుత పులి జారి ఆ గుంతలో పడిపోవడంతో అక్కడి నుంచి బయటకు రాలేక గుంతలోనే ఉండి పెద్ద పెద్దగా అరవటం సాగించింది. అదే సమయంలో అటుగా ఉన్నటువంటి పశువుల కాపరులు ఆ అరుపులు విని భయాందోళనతో ఏంటని గమనించగా చిరుత పులిగా నిర్ధారణ చేసుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అయితే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు ఆ చిరుతను బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించారు. ఉటావుడిన అడిగి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ చిరుత పులి ఆ గుంట నుండి బయటకు రాకుండా వలలను ఏర్పాటు చేసి తిరుపతి నుంచి ప్రత్యేకమైనటువంటి టీంను కూడా ఆ చిరుతను బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆ టీము రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా చిరుతను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే సుమారు 17-18 గంటలుగా ఆ గుంటలోనే చిరుత ఉండిపోవడంతో అది కొంత నీరసంగా ఉండటం, ఆ గుంట స్లోప్ కూడా ఎక్కువగా తక్కువగా ఉండటంతో అది పైకి ఎక్కలేక గుంటలోనే ఆగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఆ చిరుతను బయటకు తీసేందుకు రెస్క్యూటియం ప్రయత్నించిన ప్రతిసారి ఆ గుంటలో మరో చిన్న గుంట లోపలికి ఉండటంతో చిరుత ఈలు ప్రయత్నం చేసిన ప్రతిసారి ఆ గుంటలోకి పోవడంతో ప్రయత్నం విరమించాల్సి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ చిరుతకి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు, అదేవిధంగా నీటిని కూడా అందిస్తూ ఉన్నారు. ఆహారాన్ని అందించిన ప్రతిసారి కూడా చిరుత ఆహారాన్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి మరో చిన్న సొరంగంలోకి పోవడంతో దాన్ని బయటకు తీసే ప్రయత్నం గంట గంటకు కూడా లేట్ అవుతున్న పరిస్థితి ఉంది. సుమారుగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇటు ఫారెస్ట్ అధికారులతో పాటుగా ప్రత్యేక రెస్క్యూ టీం కూడా దాన్ని తీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే చిరుత కొంత నీరసంగా ఉంది కాబట్టి మరికొంత సమయం పాటు దానికి ఆహారం ఇచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటలలోపు బయటకు తీస్తామని కూడా స్థానికంగా ఫారెస్ట్ అధికారులు మరియు రెస్క్యూ టీం ఆఫీసర్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే చిరుత పులి గుంతలో పడిందన్న విషయం తెలుసుకున్న స్థానికులతో పాటుగా చుట్టుపక్కల ప్రజలు కూడా భారీ ఎత్తున ఆ సంఘటన జరిగిన ప్రదేశం కాడికి తరలి రావడంతో సంఘటన స్థలం మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇటు స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సుమారు 150 మీటర్ల దూరం వరకు ఎవరూ లేకుండా ఉండే విధంగా చూస్తూ ఒక మేకను ఎరగా వేసి బోనులను ఏర్పాటు చేసి చిరుతను పట్టేందుకు ప్రయత్నాలు అయితే సాగిస్తూ ఉన్నారు. లక్ష్మి, రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.